కామారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ ఎదురుగా మున్సిపల్ కార్మికులపై మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించి మద్యం మత్తులో వారిపై దాడి చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులపై మద్యం మత్తులో దాడి చేసిన ఆకతాయిల దాడిలో మున్సిపల్ కార్మికులు గాయపడ్డారు. ఈ గాయపడిన వారిలో సునీల్, రాజ్కుమార్, ఇంద్ర సత్తవలకు గాయాలు కాగా వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురు ఆకతాయిలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. మా యూనిఫామ్ కనిపిస్తలే వాళ్ళకు, మేము చేసే పని కనిపిస్తలే వాళ్ళకి. అంతకం దాయి మామిడికి రావాల్సిన అవసరం ఏముంది? కారణం ఏంది మామిడికి రావాల్సిన అవసరం? వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు జైల్లో ఉండి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు వాళ్ళు పెట్టండి మేము పైసలు పడేసి వారు సంగతి చూస్తామంటారు. వాళ్ళు మాకు ప్రాణాలకే భయం ఉంది వాళ్ళ తరపు నుంచి. ఐదుగురు కానీ ముగ్గురు దొరికి దొరకలేదు. ఐదుగురు మొత్తం వాళ్ళు కానీ ముగ్గురు దొరికి ఎందుకు అనేది అసలు మాకు మాకే తెలుస్తున్నారు. రీజన్ ఏంది అన్నది మాకే తెలుస్తలేదు. మేము అంగుడిషన్లో మంచి వాళ్ళు మొగలం కొడుతుంటే మేము చూసుకుంటే ఎలా ఉంటుంది సార్? వాళ్ళు మా లేబరే కదా, మా వర్కర్సే కదా. వాళ్ళతో ఆగున్నారు సార్. వాళ్ళు దిగుతుంటే అడ్డంగా నడిచినట్టు కాదు, ఏమి కాదు. వాళ్ళని అనుకోకుండా కొట్టిరట, వాళ్ళు అనుకోకుండా కొట్టి అన్ని రోడ్ కింద పడేసిరు, మొత్తం 7 పడేసినట్టు పడేసిరు. అన్ని ముక్కులకెళ్ళి బ్లడ్ వస్తుంది. వాడిని వాడు ఉలుకులే పలుకులేకుండా పడిపోయిండు. మేము కొంచెం లేటు మేము వెళ్ళినాము సాయిదా, మేము వెళ్తుండగా వీళ్ళని చూసినాము. ఏంది గొడవ అంతగానం జరుగుతుంది చూస్తారు. ఆ దారుణం జరుగుతుంది అక్కడ.